Hi friends, welcome to my channel Sudhanil Vlogs. Happy smiles to all. Ela unnarandi andaru bagunnara friends? Manandari kosam nenu ippudu oka item teeskochesanu chuseddamu. Adi manandariki ee season lo use ayye item teeskochanandi. So dani ento chuseddama. Idena hair dryer. Ee hair dryer ni nenu dadapu 1 year nunchi vaadutunnanandi. ఏ ప్రాబ్లం లేదు, నేను కూడా అమెజాన్ లోనే బుక్ చేసుకున్నాను దీంట్లో. బట్ ఈ సీజన్ మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుందని చెప్పేసి మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. సో ఇంకా ఏ చాలా వరకు ఏంటంటే ఏ బ్రాండ్ కొనాలి ఏది కొనాలి అనేసి చాలా కష్టపడుతుంటాం కదా. సో పర్సనల్గా వాడే వాళ్ళు ఇలా మనము ఈ బ్లాగ్స్లో చెప్తే బాగుంటుంది అని నాకు అనిపించిందండి. సో నేనైతే చాలా కష్టపడ్డాను అమెజాన్ ఫ్లిప్కార్ట్ చాలా సైట్స్లో కొన్ని కొన్ని సైట్స్లో మొత్తం చాలా సర్చ్ చేశాను. ఎందుకంటే హెయిర్ అంటే మనందరికి ఇష్టమే కదండి. సో హెయిర్ పాడు కాకుండా మనకు ఎప్పుడైనా ఎమర్జెన్సీ అప్పుడు ఇంపార్టెంట్ అప్పుడు యూజ్ చేసుకోవడానికి అవసరం అవుతుందని చెప్పేసి నేను చాలా సర్చ్ చేశాను. సో నేను సర్చ్ చేశాను కాబట్టి చాలా ధైర్యంగా మీకు చెప్తున్నాను. ఇది ఏ ప్రమోషన్ వీడియో కాదు, నా పర్సనల్ ఇది నేను వాడుతుంది చెప్తున్నానండి. చూద్దాం మనం మరి ఈ హెయిర్ డ్రైయర్ ఏంటో. నా ఫేవరెట్ హెయిర్ డ్రైయర్ కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే దీనికన్నా ముందు నేను ఇంకొక హెయిర్ డ్రైయర్ వాడాను, బట్ అది అంతగా బాగాలేదండి. నేను ఒక 3 మంత్స్ 6 మంత్స్ అట్లా వాడి తీసేశాను. నాకు దాంట్లో మెయిన్ ప్రాబ్లం ఏమైందంటే ప్రీవియస్ దాంట్లో హెయిర్ ఇక్కడ ఇరుక్కుపోయేది, అలా జరిగేది. బట్ దీంట్లో అలాంటి ఏ ఇష్యూస్ లేవండి. ఇక్కడ చూడండి, ఇలా ఈ కర్వ్ ముందుకు రావడం వల్ల ఏ హెయిర్ దీంట్లో ఇరుక్కుపోవడం కానీ పట్టేయడం కానీ అట్లా ఏం లేదు. ప్లస్ ఫోర్స్ఫుల్గా హీట్ వచ్చేసి మనకి ఇక్కడ కానీ ఇబ్బంది పెట్టడం కానీ ఏం లేదండి. నేను ఈ సీజన్లో ఏంటంటే బయట క్లైమేట్ చాలా చల్లగా ఉంటుంది, అంత సన్ రైజ్ లేదు కాబట్టి నేను అప్పుడప్పుడు పిల్లలకి బయటకి ఎండలో కూర్చోబెట్టలేనప్పుడు పిల్లల కోసం అప్పుడప్పుడు వాడుతుంటాను. వాళ్ళకి ఎక్కువ యూజ్ చేయను. నేను కూడా అకేషనల్లీ వాడుతానండి, ఎక్కువ అయితే ఏం వాడను. ఎందుకంటే హెయిర్ డ్రైయర్స్ అంతగా మంచిది కాదు, బట్ ఆ ఫంక్షన్స్ అప్పుడు పార్టీస్ అప్పుడు మనకు బాగా ఉపయోగపడుతుంది ఇమీడియట్ గా మనం ఫ్రెష్ అప్ అయిపోవడానికి. సో ఆలస్యం లేకుండా చూసేద్దాము. చూడండి, ఇది కనిపిస్తుంది కదండి, హావెల్స్ హెయిర్ డ్రైయర్ అండి. ఇది హావెల్స్ కంపెనీది. సో మంచి వైట్ అండ్ బ్లూ కాంబినేషన్ లో ఉంది, బాగుందండి. దీనికి వచ్చేసి 3 ఆప్షన్స్ ఉన్నాయి. ఇది నార్మల్ ఫ్యాన్, ఇది వార్మ్ హెయిర్ ఇస్తుంది, ఒకటి కోల్డ్ హెయిర్ ఇస్తుంది, ఇది కోల్డ్ హెయిర్ ఇస్తుంది, ఇదేమో ఇంకా హాట్ ఎయిర్ ఇస్తుందండి. సో ప్రాబ్లం ఏం లేదు. ఇక్కడ చూసారా ఈ ఫ్యాన్ కూడా ఉంది కదా, ఈ ఫ్యాన్ కూడా కనిపిస్తుంది క్లియర్గా. ఐ థింక్ మంచి ప్రెజర్ ఇస్తుందండి, బాగుంటుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఇంకా ఒకటి చెప్పాలంటే ఈ నాకు చూసారా, ఇది హ్యాంగింగ్కి చాలా యూస్ఫుల్గా ఉంది, నాకైతే చాలా యూజ్ అవుతుంది ఇది. ఈ వైర్ చూసారు కదా లెంత్, దాదాపు 2 మీటర్స్ దాకా ఉంది ఈ లెంత్, చాలా బాగుంది. అంటే కొంచెం దూరంలో ఉన్నాం కూడా మనము హ్యాపీగా వాడేసుకోవచ్చు. ఇంకేం చెప్పాలండి, అంతే అండి ఇది. సో దీని గురించి ఇంపార్టెంట్ ఏంటంటే నేను వాడుతున్నాను కాబట్టి దీన్ని మీరు నిశ్చింతగా హ్యాపీగా వాడేసుకోవచ్చు అండి. హెయిర్ డ్రైయర్ చాలా బాగుంది, ఇలా ఫోల్డబుల్ కూడా ఉంది, మనం ట్రావెలింగ్కి వెళ్ళినప్పుడు కూడా ఏ ఇబ్బంది ఉండదు, హ్యాపీగా మనం వాడుకోవచ్చు. తర్వాత దీని బాక్స్ కూడా ఉంది, చూపిస్తాను. నేను చాలా జాగ్రత్త దాచిపెట్టాను, బట్ రీసెంట్గానే మా పిల్లలు దీన్ని చింపేశారు. ఎందుకంటే ఈ సీజన్లో వాళ్ళకి వాడుతున్నాను కదా, వాళ్ళు దీన్ని పని చేసేసారు. నేను చూడండి, మీకు చూపిస్తాను. హావెల్స్ కంపెనీది, ఇట్ సైడ్ చూడండి. సో దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. దీని మీద అయితే 1795 రూపీస్ ఉంది ప్రైజ్, 1795 రూపీస్ ఉంది. బట్ నేను ఆఫర్లో వచ్చినప్పుడు తీసుకున్నాను, నాకు 1200 or 1300 అలా పడింది. అంత కాస్ట్లీ ఏం లేదు, బట్ చాలా మంచిగా వర్క్ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు మంచిగా హ్యాపీగా కొనుక్కోవచ్చు, నేను వాడుతున్నాను కాబట్టి ధైర్యంగా మీకు కూడా చెప్తున్నాను. సో మీరు హ్యాపీగా వాడుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు ఈ విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది. సో ఇది నా సెకండ్ వీడియోనే, ఇంకా నేను మీకు వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో ఫ్రెండ్స్ ఇదన్నమాట విషయం. ఒకవేళ దీని గురించి ఇంకా ఏదైనా డౌట్స్, ఏదైనా ప్రాబ్లం కానీ ఏదైనా మీరు నన్ను అడగాలనుకుంటే కామెంట్ సెక్షన్లో మీరు కామెంట్ చేయండి, నేను రిప్లై ఇస్తాను తప్పకుండా. ఫ్రెండ్స్ ఇది నా కొత్త ఛానల్ కాబట్టి తప్పకుండా మీ సపోర్ట్ నాకు కావాలి. సో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ మంచి వీడియోతో కలుస్తాను. అంటిల్ దెన్ బై బై బై. Happy smiles to all.